హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మనం ఏం తెలుసుకుందాం అంటే భారత్ ఎయిర్ ఫైబర్ అనేది మనం అయితే ఎలా అయితే మనమైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అయితే తెలుసుకుందాం సో దానికోసం మనం అయితే ఎలాంటి రిక్వైర్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే దాన్ని మనం ఎలా అయితే మనకి ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు కూడా అయితే అన్నీ అయితే మనం ఇప్పుడు అయితే తెలుసుకుందాం సో దేశ ఎయిర్ ఫైబర్ అంటే ఏంటి అనేది అయితే తెలుసుకుందాం సో మనం ఎయిర్ ఫైబర్ అనేది మనం తెలిసే ఉంటుంది సో ఎయిర్టెల్ ఫైబర్ అనేది ఉంటుంది అలాగే మనకి జియో ఫైబర్ కూడా అయితే మనకైతే ఉంటుంది కదా ఈ ఎయిర్ ఫైబర్ అనేది మనకేమంటే ఎయిర్లో అయితే వస్తుంటుంది సో మనకేమంటే డిస్ నుంచి మనకేమంటే ఇప్పుడు ప్రతి ఒక్కరైతే మనం డిస్ అయితే యూజ్ చేస్తున్నాం కదా సో డిటీహెచ్ది డిటీహెచ్ డిస్ అనేది సో డిటీహెచ్ డిస్ అనేది మనకేమంటే డైరెక్ట్గా శాటిలైట్కి అయితే కనెక్టెడ్ అయితే అవుతుంది కదా సో ఇదైతే మనకైతే డైరెక్ట్గా శాటిలైట్కి అయితే కనెక్ట్ కాదు ఎయిర్ ఫైబర్ అనేది డైరెక్ట్గా ఇదైతే మనకైతే మన దగ్గరలో ఉన్న మనకి ఏమంటే బిఎస్ఎన్ఎల్ టవర్ అనేది మనకైతే ఉంటుంది కదా డిఎస్ఎన్ఎల్ బీఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్ అనేది సో మీ మొబైల్ టవర్లో అయితే మనకైతే కనెక్ట్ అయితే అవుతుంది ఈ బ్రాడ్బ్యాండ్ లాగా మనం అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు సో దానికోసం మనమైతే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం అసలు బిఎస్ఎన్ఎల్ ఏ ఫైవర్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో బిఎస్ఎన్ఎల్ ఎయిర్ ఫైవర్ అంటే ఏమంటే మనకంటే మనకంటే రిమోట్ ఏరియాస్ కొన్ని అయితే ఉంటుంది కదా సో విలేజ్ ఏరియాలో మనకేమంటే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది మనకైతే దొరకదు కదా సో విలేజ్ ఏరియాలో కావాల్సిన వాళ్ళకి అయితే బ్రాడ్బ్యాండ్లో మనకేమే చాలా తక్కువగా మనకి ఏమంటే హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది మనకేమంటే బ్రాడ్బ్యాండ్లో అయితే వస్తుంది కానీ మనకేమంటే విలేజెస్లో మనకేమంటే అది అయితే మనకైతే అవైలబుల్ అయితే ఉండదు కాబట్టి సో బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఏమైతే బిఎస్ఎన్ఎల్ మనకి ఏమిటంటే గవర్నమెంట్ కాబట్టి సో బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఏమంటే భారత్ ఎయిర్ అనేసి అనేది మనకేమంటే వాళ్ళైతే ఒకసి డిస్ లాంటిది ఒకటి అయితే మనకైతే సెట్ అయితే చేయడం జరిగింది సో మనకి ఇక్కడ మన ఇంట్లో ఒక డిటీఎస్ ఎంటీనా ఎలాగ ఉంటుందో అలాంటిది ఒక ఎంటీనా లాంటిది మనకి ఏంటంటే మన ఇంట్లో అయితే మనమైతే సెట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం మనం కొన్ని అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది సో ఆ రిక్వైర్మెంట్ అని మనమైతే ఫిల్అప్ అయితే చేసుకున్నట్టు ఉంటే అది కూడా మనకేమంటే ఆల్ ఇండియా అని చెప్తున్నారు కానీ ఆల్ ఇండియాలో మనకేమంటే కొన్ని పిన్ కోడ్లకి అయితే ఇప్పటివరకు అయితే అవైలబుల్ అయితే లేదు ప్రతి ఒక్కరికి మనకేమంటే ఎలాంటి విలేజ్లో ఉన్న కూడా అయితే మనకేమంటే మనకేమంటే ఫాస్ట్ ఇంటర్నెట్గా వస్తుంది అలాగే మనకేమంటే చాలా తక్కువకి మనకేమంటే స్పీడ్ ఇంటర్నెట్ అనేది మనకైతే అవైలబుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కష్టపల్ ఇది అయితే మనం అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో మనకేమంటే జియో ఫైబర్ అలాగే ఎయిర్టెల్ ఫైబర్ అనేది మనకేమంటే అన్ని ఏరియాలో అయితే అవైలబుల్ అయితే కాదు సో మనకేమంటే కొన్ని మనకి ఏమంటే కొండలు మౌంటైన్ ఏరియా అని అనుకోండి మౌంటైన్ ఏరియాలో మనకేమంటే చాలా తొందరగా అయితే ఇవ్వరు ఎందుకంటే మనకేమంటే ఆ ఏరియాలో మనకేమంటే కనెక్షన్ తీసుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఆ కొండల్ని తోవి మనకేమంటే ఫైబర్ క్యాబెల్ అనేది మనమైతే వేయలేం వాళ్ళు ఏలేరు వాళ్ళు అందువల్ల ఏమంటే ఎక్కువ టవర్లు కూడా అక్కడైతే మనకైతే అవైలబుల్గా ఉండదు మీరు మీరు ఒకసారి అయితే గుర్తుంచుకోండి మనకేమంటే మౌంటైన్ ఏరియాలోకి వెళ్ళేం అనుకోండి మౌంటైన్ ఏరియాలో మనకేమంటే చాలా తక్కువగా అయితే మనకైతే నెట్వర్క్ అనేది ఉంటుంది మొబైల్ నెట్వర్క్ కానీ ఏదైనా కానీ ఎక్కడో ఒక దూరంకి ఒక టవర్ అయితే ఉంటుంది సో అన్ని ఏరియాలో మనకేమంటే టవర్ అనేది కూడా అయితే అవైలబుల్ అయితే ఉండదు అలాంటి ఏరియాలో ఉండి కూడా అయితే మనమైతే స్పీడ్ ఇంటర్నెట్ అనేది యూజ్ అయితే చేసుకోవచ్చు అది కూడా మనకు చాలా తక్కువ ప్రైజ్గా అయితే సో ఈ బిఎస్ఎన్ఎల్ ఏ ఫైవర్ అనేది మనమైతే యూజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నా ఈ బిఎస్ఎన్ఎల్ ఎయిర్ ఫైబర్ అనేది మనకి ఎలాగైతే ఉంటుంది ఎలా అయితే మనకి కనెక్షన్ అయితే తీసుకోవచ్చు ఎలా అయితే ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే ప్రైజెస్ కూడా అయితే మనకైతే ఎలా ఉంటుంది అనేది కూడా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో సో ఓకే ఫ్రెండ్ సో మనం సో మనం బిఎస్ఎన్ఎల్ భారత్ ఎయిర్ ఫైబర్ ప్లాంట్స్ కంటే చూసుకున్నట్టు ఇక్కడైతే చూడవచ్చు మనం సో ఇక్కడ చూడవచ్చు మనకైతే భారత్ ఎయిర్ ఫైబర్ బేసిక్ అని ఉంది బె ఎయిర్ ఫైబర్ బేసిక్ ప్లస్ అని ఉంది అలాగే ఎయిర్ ఫైవర్ వేలు ఉంది అలాగే ప్రీమియం అనే కూడా అయితే మనకి ఇంకా ఇక్కడ అయితే నాలుగు ప్లాన్స్ అనేది ఇక్కడ అయితే అవైలబుల్ అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి నాలుగు మనకి మనకేమిటే నాలుగు రకాల ఏమంటే స్పీడ్ అయితే ఉంటుంది సో మనకి ఆయన ఫస్ట్ దానిక చూసుకున్నట్టుకుంటే ఎయిర్ ఫైవర్ బేసిక్ కనుక చూసుకున్నట్టుకుంటే ఇందులో మనం ఏమంటే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అనేది మనమైతే రీఛార్జ్ అందుకే చేసుకోవాల్సి ఉంటుంది రీఛార్జ్ అంటే మనం అయితే అమౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అయితే మంత్లీ మనం కనుక పే చేసుకోవాలన్నట్టుకుంటే మనకేమిటే థర్టీ ఎంబీపీఎస్ఎస్ వరకు అయితే స్పీడ్ అయితే ఉంటుంది ఇందులో కూడా అయితే మనకి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంబీ అయితే మనకైతే ఉంటుంది ఆ తర్వాత మనకేమంటే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంబీ అయిపోయిన తర్వాత మనకేమంటే టూ ఎంబీపీఎస్ వరకు అయితే మనకైతే స్పీడ్ అయితే డౌన్ అయితే అయిపోతుంది సో మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంబీ అయిపోయిన తర్వాత మనకేమంటే టూ ఎంబీపీఎస్ స్పీడ్ అనేది మనకైతే వచ్చేస్తుంది ఆ తర్వాత మనం చూసుకున్నట్టుకుంటే ఎయిర్ ఫైబర్ బేసిక్ ప్లస్ అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇందులో మనకేమంటే ఫార్టీ ఎంబీపీఎస్ స్పీడ్ అయితే మనకైతే ఉంటుంది సేమ్ టైం మనకి అందులో ఎంతో అయితే మనకైతే డేటా అయితే ఇస్తారు ఇందులో కూడా అయితే అంతే వస్తారు త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ జీబీ అయితే మనకైతే ఇందులో ఇస్తారు కాకపోతే ఇందులో మనకేమంటే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ జీబీ అయిపోయిన తర్వాత మనకేమంటే ఫోర్ ఎంబీపీఎస్ వరకు అయితే మనకి స్పీడ్ అనేది ఉంటుంది సో కాకపోతే ఇందులో మనం ఏం చేయాలంటే మనమైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే మనమైతే మంత్లీ అయితే పే అయితే చేయాల్సి ఉంటుంది సో అదే కాకుండా మనం ఇంకొక ప్లాన్ కూడా అయితే మనకైతే ఫై ఎయిర్ ఫైబర్ వేలు అనేసి ప్లాన్ అయితే కనిపిస్తుంది కదా దీంట్లో మనకేమంటే ఫిఫ్టీ ఎంబీపీ స్పీడ్ అయితే ఉంటుంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంపీ వరకు మనకైతే డేటా అనేది మనకైతే వస్తారు త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ జీబీ అయితే మనకు అయితే ఇస్తారు అందులో మనం ఆ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ జీబీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఏమైనా సిక్స్ ఎంబీ మనకి ఏమంటే స్పీడ్ అనేది ఉంటుంది సిక్స్ ఎంబీపీఎస్ అనేది మనకి స్పీడ్ అయితే ఉంటుంది కాకపోతే ఈ ప్లేస్ మనకి ఏమిటో వచ్చి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అయితే మనం అయితే పే అయితే చేయాల్సి ఉంటుంది అంటే మనం నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం మంత్లీ అయితే పే అయితే చేయాల్సి ఉంటుంది అలాగే కనుక చూసుకున్నట్టుకుంటే ఎయిర్ ఫైబర్ ప్రీమియం కనుక చూసుకున్నట్టుకుంటే సెవెంటీ ఎంబీపీఎస్ వరకు అయితే మనకైతే స్పీడ్ ఉంటుంది అది కూడా మనకేమైతే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ జీబీ అయితే మనకైతే ఉంటుంది అది కూడా అయితే మనకి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ జీబీ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇందులో ఏమంటే టెన్ ఎంబీపీఎస్ వరకు అయితే స్పీడ్ అనేది మనకైతే అవైలబుల్ అయితే ఉంటుంది కాకపోతే ఏమంటే నేర్లీ మనకి మనకేమంటే టూ హండ్రెడ్ రూపీస్ అయితే మనం అయితే పే అయితే చేయాల్సి ఉంటుంది సో ఇది అన్నీ అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడొచ్చు మనకి ఇండియన్ పేమెంట్స్ అని కూడా కనిపిస్తుంది ఎన్యుల్ పేమెంట్స్ కూడా అయితే మనకు అయితే కనిపిస్తుంది ఇక్కడ మనం ఏ ప్లాన్ మనం తీసుకుంటున్నాం అనేది గుర్తుంచుకొని ఇక్కడైతే మనం అయితే పే అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎన్యుయల్ ప్లాన్స్ కనుక చూసుకున్నట్టు ఉంటే సో ఇక్కడ చూడవచ్చు మనకి ఏమంటే బేసిక్ ప్లాన్ కనుక చూసుకోవాలంటే ఎని ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే మనం పే అయితే చేయాల్సి ఉంటుంది అదే కనుక చూసుకుంటే ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ బేసిక్ ప్లస్ కనుక చూసుకున్నట్టుకుంటే ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే మనం పే అయితే చేయాల్సి ఉంటుంది అలాగే మనకు వేలు కనుక చూసుకున్నట్టుకుంటే టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే మనం పే అయితే చేయాల్సి ఉంటుంది అలాగే మనం ప్రీమియం కనుక ఉంటే ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అనేది మనం అయితే పే అయితే చేయాల్సి ఉంటుంది టూ టూ టు త్రీ ఇయర్స్ వరకు మనకి పేమెంట్స్ అనేది ఆప్షన్స్ అనేది మనకి ఇక్కడ అయితే అవైలబుల్ లేదు ప్రస్తుతానికి టూ నుంచి త్రీ ఇయర్స్ పేమెంట్స్ అనేది అవైలబుల్ అయితే లేదు వన్ ఇయర్కి ప్లాన్ మాత్రం ఇది అయితే అవైలబుల్ అయింది ప్రస్తుతానికి అయితే ఉంది అలాగే డౌన్లోడ్ అప్లోడ్ లిమిట్ అనేది మనకి ఎలాంటిగా మనకి ఇప్పటివరకు అన్లిమిటెడ్ అనేసి ఇక్కడైతే మనకైతే చూపిస్తుంది అలాగే చూసుకున్నట్టుకుంటే ఫ్రీ ఈమెయిల్ ఐడి మనకైతే ఉంటుంది అని ఇక్కడైతే మనకు అయితే అనిపిస్తుంది స్పేస్ ప్లస్ ఈమెయిల్ ఐడి సో ఈమెయిల్ ఐడి కోసం మనకి వన్ జీబీ డేటా అనేది మనకైతే ఇక్కడ వస్తున్నారు అలాగే స్టా స్టార్ట్ ఐపీ అడ్రస్ అనేది మనకైతే వస్తుంది స్టార్ట్ ఐపీ అడ్రస్ కూడా అయితే మనం అయితే చేయాల్సి ఉంటుంది అలాగే దీంట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టు సెక్యూరిటీ డిపాజిట్ కూడా అయితే మనమైతే పే అయితే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి సెక్యూరిటీ డిపాజిట్ ఇక్కడ చూడొచ్చు సెక్యూరిటీ డిపాజిట్ కనుక మనం చూసుకున్నట్టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి పే అయితే చేయాల్సి ఉంటుంది ఈ సెక్యూరిటీ డిపాజిట్ ఎందుకంటే మనకి మనం బిఎస్ఎన్ఎల్ ఎయిర్ ఫైవర్ కనుక పర్చేస్ చేద్దాం అనుకుంటాం అనుకుంటే అప్పుడైతే మనం సెక్యూరిటీ డిపాజిట్లో మనం అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం ఏమంటే మనకు నచ్చకుండా మనం ఏంటంటే రిటర్న్ లాగా మనకేమంటే జియో ఫైబర్ ఇలాంటిది అయితే మనం రిటర్న్ ఇచ్చేస్తే మన అమౌంట్ కూడా అయితే వాళ్ళైతే రిటర్న్ అయితే కానీ ఇందులో అయితే మనకైతే ఎలాంటి రిటర్న్ ఇస్తాం అని వీళ్ళైతే ఎక్కడైతే చెప్పట్లేదు అలాగే చూసుకున్నట్టు మినిమం హెయిర్ శాన్స్ ఇక్కడ కనిపిస్తుంది వన్ మంత్ అది వన్ మంత్ అన్నీ అయితే మనకైతే ఇక్కడైతే అవైలబుల్ ఉంది సో ఇలా చేసి మనకైతే ఇదైతే మనకైతే ప్రస్తుతానికి ఉన్న ఆప్షన్స్ అన్ని అయితే ఇలాగైతే మనకైతే కనిపిస్తుంది చూసుకున్నట్టుకుంటే దిస్ఇస్ ది బిఎస్ఎన్ఎల్ భారత్ ఎయిర్ ఫైబర్ ప్లాన్ ఇస్ నా అవైలబుల్ ఆల్ స్టేట్స్ అని ఇక్కడ కనిపిస్తుంది ఆల్ స్టేట్ ఫార్ విత్ ఎఫెక్ట్ అని ఇక్కడైతే డేట్ కూడా చూపించున్నారు మనకి సిక్స్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్లో మనకి ఏమంటే సెలెక్ట్ ఆల్ ఆపరేషన్స్ ప్లాన్స్ అనేసి మనకి కనిపిస్తుంది ఎక్సెస్ అమెజాన్ సర్వీసెస్ అనేసి మనకైతే అంటే మంచి సర్వీస్ అయితే మేమైతే ఇస్తామని ఇక్కడైతే వీళ్ళైతే చెప్తున్నారు సో కానీ ఇది అయితే మనకైతే ఎన్ని స్టేట్లో అయితే అవైలబుల్ అనే ఉంది అనేది అయితే కొన్ని స్టేట్లో అయితే ఇంకా వరకు అయితే అవైలబుల్ అయితే లేదు కొన్ని పిన్ అయితే సో కొమైతే ట్రై అయితే చేయండి కొన్ని పిన్ అయితే ఇంకా అయితే అయితే కాలేదు అన్ని స్టేట్లో అవైలబుల్ ఉన్న కూడా అయితే మనకంటే అన్ని పిన్ కోడ్కి అయితే ఇంకా ఇది అయితే అవైలబుల్ అయితే లేదు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ సో నా భారత్ ఎయిర్ ఫైబర్ అనేది మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఎలా అనేది తెలుసుకుందాం సో ఇదైతే అయితే ఆన్లైన్ ప్రాసెస్ అనేది అయితే డైరెక్ట్ అయితే ఇక్కడైతే మీకు చూపిస్తాను సో ఈ లింక్ అనేది అంటే డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను ఇక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఈ భారత్ ఎయిర్ ఫైబర్ అనేది మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు సెలెక్ట్ సర్వీస్ అనేసి ఉంది సెలెక్ట్ సెలక్షన్ కనిపిస్తుంది సో ఇక్కడ మనకి భారత్ ఏ ఫైవ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు బీబీ ఓవర్ ఫైవ్ ఆన్స్ ఓవర్ ఫైవ్ వైఫై వై అన్స్ ఇక్కడ కనిపిస్తుంది కాకపోతే భారత్ ఏ ఫైవ్ అనేది మనం సెలక్షన్ చేసుకోండి సో ఆ తర్వాత మనం అయితే స్టేట్ అనేది సెలెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో నా స్టేట్ అనేది ఏదో ఒకటి నేను అయితే సెలక్షన్ అయితే చేస్తున్నాను సో ప్రస్తుతానికి నా ఫ్రెండ్స్ ఉన్న ఏరియా నుండి సెలెక్షన్ అయితే చేస్తున్నాను ఒడిశా అనేది ఒడిషా సెలక్షన్ చేసిన తర్వాత దాని తర్వాత కూడా అయితే మనం సెలక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో నా పిన్ కోడ్ కూడా అయితే సెలక్షన్ అయిపోయింది సో పిన్ కోడ్ సెలక్షన్ చేసిన తర్వాత ఇక్కడైతే మనం నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో గే అయితే ఇస్తున్నాను సో నేమ్ ఇచ్చిన తర్వాత నేనైతే కొంచెం అయితే రొటేట్ అయితే చేస్తున్నాను రొటేట్ చేస్తుంది ఇక్కడ మొబైల్ నంబర్ ఇవ్వండి మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి ఈ రెండు ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్రొసీడర్ అని కనిపిస్తుంది సో ప్రొసీడ్ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మాత్రం ఇదైతే మనకైతే ముందుకు అయితే వెళ్తుంది ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళే అయితే మనకైతే కాంట్రాక్ట్ అయితే చేస్తారు సో కాంట్రాక్ట్ కనుక మనకైతే చేయకపోయినట్టుకుంటే భారత్ ఫైబర్కి అయితే మీరైతే లైన్కి అయితే కాల్ అయితే చేసుకొని అయితే మీరైతే తెలుసుకోవచ్చు సో మన ఏరియాలో ఉందా లేదా లేదా మన పిన్ కోడ్కి అవైలబుల్ ఉందా లేదా అనేది కూడా అయితే మీరు తెలుసుకోవచ్చు ఇలా చేసి అయితే భారత్ ఫైబర్ ఎయిర్ అనేది అయితే ఈజీగా తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ భారత్ ఎయిర్ ఫైబర్ గురించి అయితే ప్రాసెస్ గురించి అయితే సో మనం ఈ బిడ్డలు చేసినట్టుగా కూడా మనం అయితే ఈజీగా మనం ఉంటే కూడా అయితే మనం కూడా అయితే మన ఏరియాలో భారత్ ఎయిర్ ఫైబర్ కూడా అయితే మనం ప్రతి విలేజెస్ కూడా అయితే మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో చాలా చాలా సింపుల్ సో మీరు కూడా అయితే ట్రై అయితే చేయండి మీరు కూడా కావాలి మీకు కూడా చాలా స్పీడ్ ఇంటర్నెట్ కావాలి మన కనుక డెఫినెట్లీ ట్రై అయితే చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్లీ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు అలాగే జనం ఇప్పుడు సబ్క్రైబ్ చేయడం ఇప్పుడు రెడ్ కలర్ సబ్స్ అలాగే వీడియోని అయితే ప్రతి ఒక్కరికి అయితే షేర్ అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని అందరికైతే షేర్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే మనకేమంటే చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో అనేది షేర్ అయితే చేయండి సో ఈ వీడియో కూడా అయితే యూట్యూబ్లో కూడా అయితే ఎక్కువ మంది అయితే చేయలేదు అందుకని నేనైతే ఈ వీడియో అనేది చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా అవుతుంది కాబట్టి నేనైతే వీడియో అనేది చేయడం జరిగింది సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో అనేది షేర్ అయితే చేయడం అయితే మార్చిపోతుంది ఫ్రెండ్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ కూడా హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్